ఇంకా అమ్మ నాయన పెద్ద పెద్దోళ్ళు పెట్టిండ్రు కదా. ఇప్పుడు మరి మీరు మీరు డైరెక్ట్ కనుకొచ్చే వరకల్లా కొత్త వాళ్ళకి వస్తారు. మీరు మీ పరియోగాలకు ఎప్పుడైనా ఇది యాడ్స్ ఆఫ్ అంటే మీరు ఇస్తారు. అప్పుడు అనిల్ అన్నకు కూడా రాగిపోయి నేను ఎవరికి ఒకటి చాలా క్లియర్ చెప్తానండి, నేను ఎవరికి ఏమను, వాళ్ళు చెప్పే కదా నాకు నచ్చితే నేను సినిమా చేస్తా. సో వాళ్ళు అంత అద్భుతమైన కథ చేసుకుంటారు కాబట్టి నాకు నచ్చుద్ది. సో నేను ఎవరికి ఏమేమలేదు, అది వాళ్ళ కష్టం ఉంది, దాంతోపాటు నా అదృష్టం అలాంటి కథ నేను చేయడం. కానీ ఎంతమంది లైన్లు ఉన్నారు ఇప్పుడు ఎట్లయినా కొత్త, నెక్స్ట్ మూడు సినిమాలు అవి కొత్త వాళ్ళే. ఇప్పుడు బింబిసార కొత్త అతనే, ఇప్పుడు రాజేందర్ కొత్త అతనే, డెవిల్ కూడా కొత్తడు. ఇంకా అంటే మీరు ఎక్కువ కష్టాన్ని నమ్ముకుంటారు కాబట్టి ఈ నిష్ఠూరాల కోరు ఎక్కువ. ఇంట్లోనెట్లా ఏమన్నా అందము ఎవరినన్నా ఎందుకు టైం వేస్ట్, అస్సలు మైక్ పట్టుకోరు, అవసరం ఏంటి అనిపిస్తుంది ఎప్పుడన్నా ఈసారి దొరకని అన్నట్టు ఉంటుంది. అస్సలు ఎందుకు, నేను నా సినిమా మాట్లాడాలి, నేను మాట్లాడితే ఏమొస్తుంది, జనాలకు బోర్ పడుతుంది, ఏంటో ఇదే మాడదు. సంవత్సరం రెండు సార్లు ఎక్కుతాక స్టేజ్ లేదా రెండు సినిమాలు చేసినప్పుడు ఏం మాడతాం, అదే మాట్లాడు. మాట్లాడుకోకుండా నా సినిమా ప్రూవ్ చేసిందంటే ఐఎమ్ హ్యాపీ, డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్ హ్యాపీ, డైరెక్ట్ చేసిన డైరెక్టర్ హ్యాపీ, యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ హ్యాపీ. ఇంకో సినిమా వస్తుంది నాకు, సింపుల్ పాలసీ. ఇప్పుడు ఎట్లయినా మీరు ఒక్కొక్కటి ఒక్కొక్కటి టచ్ చేసుకుంటూ వస్తారు కదా సార్. ఇప్పుడు వెనకటి సినిమా తీస్తే అంటే తాతగారు లాంటిది పౌరాణిక ఏదైనా ఉన్నారా ఇంకా కాయస్ చేయనికి? నాకు పాతాల భైరవి చాలా ఇష్టం, పాతాల భైరవి దానికంటే నాకు అసలు పాతాల భైరవి కొంచెం బింబిసారలో కొంచెం అవి ఉండే ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్నాయి కానీ, బట్ వాట్ ఐ పర్సనలీ లైక్ ఇస్ గుండమ్మ కథ, మిస్సమ్మ, కన్యాశుల్కం. ఈ మూడు సినిమాలు ఏదో ఒక సినిమా చేయాలని నా కోరిక, కుదిరితే ఎవరైనా కథ తీసుకుని రాగలితే. గ్యారంటీ కాదు, మీరు అనుకుంటారు అది వైబ్రేషన్స్ వస్తున్నాయి అయితేనే ఉంది, లేకపోతే ఎంతమంది కాకపోతే వెనకకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. మీరు ఎప్పుడు వెనకకు పోలే, కొట్టిండ్రు కొట్టిండ్రు మళ్ళీ తలగేటట్టే కొట్టిండ్రు. ఐఎమ్ లక్కీ, అది గుర్తిస్తారు సార్. అది అంటే సినిమాలు వెనక్కి వెళ్ళకోకుండా సినిమా పోయిందని చెప్పి హిట్ కొట్టారు. నడమ నడమ ఇడవకన్నా నువ్వు డైలాగ్ ఇడుస్తావు కథ పట్టిస్తావు. నాంఫాలి కాడ ఎగ్జిబిషన్లు ఉన్నాయని మీ చెవులకే ఉన్నాయి. మళ్ళీ ట్రాన్స్లేటర్ నేనా సార్, మీరు చెప్పండి సార్, నన్ను ట్రాన్స్లేటర్ చేస్తున్నారు ఇక్కడ. ఎగ్జిబిషన్ ఇయర్ రింగ్స్ ఆల్ మిస్కుడు ముక్కు ఫుడక చెవులకమ్మ ఒక గాజు అన్ని కలిపితే ఒక ఇయర్ రింగ్ అయింది. అందుకే నో అదర్ యాక్సెసరీ, ఓన్లీ ఇయర్రింగ్. అలాకు తయారు మీదే ఉంటుంది, మనకేంది ఒక అంగి ఒక లాగేసుకుంటే అయిపోతుంది కదా. అంతే లాగు కాదు, కొంచెం ప్యాంట్స్ వేసుకుందాం, అదే ఇదన్నే 5x లాగు ఏదన్నా అనుకోవచ్చు. అయితే మీరు ఈ సినిమా ఉంది కదా సార్, ఈ దాని తర్వాత దేవిల టైటిల్ చెప్పండి ఒకసారి. ఇదా ఆమిగోస్, ఆమిగోస్ మళ్ళీ ఆమిగోస్, ఆమె గోష్ కాదు, ఆమె గోజు కాదు, ఆమి గోస్, ఆమి ఏంటండి, ఆమె గోస్ కాదండి. సరే సార్, 100 సార్లు చెప్పినా చెప్తుంది కాదు, ఒక్కసారి రైట్కి చెప్తే మాత్రం నెక్స్ట్ క్వశ్చన్ నేను సమాధానం చెప్తా, ఒక్కసారి కరెక్ట్ లేచి వెళ్ళిపోతా. కరెక్ట్గా చెప్పు. ఇప్పుడు ఫిబ్రవరి 10 తారీఖు వస్తుంది కదా సార్ టైటిల్ చెప్పండి. ఫిబ్రవరి 10 వస్తుంది, ఏం వస్తుంది? ఆమె ఘోష్. ఏం ఘోష్, ఎవరిది ఘోష్? ఆమె ఘోష్ అంతే, ఆమె ఘోష్ గోవాల ఊష్, గోవాల అమి ఘోష్, అమి ఘోష్ ఒక్కసారి అండి. అమి తుమి, ఇప్పుడు 3 క్యారెక్టర్లు ఉన్నాయి సార్, 3 క్యారెక్టర్లు 3 రీజన్లు చెప్పండి ఎందుకు చూడాలి సినిమా. సినిమా ఎందుకు చూడాలి? ఫస్ట్ రీజన్, ఇప్పటి వరకు మన తెలుగు సినిమాల్లో కానీ ఇండియన్ ఫిలిమ్స్లో కానీ ఇలాంటి కాన్సెప్ట్ రాలా, అది ఫర్ షూర్ గ్యారంటీ. సెకండ్ ఇస్ ద స్క్రీన్ ప్లే, చాలా కొత్తగా ఉంటుంది స్క్రీన్ ప్లే. థర్డ్,
బ్రహ్మాజీ ఆశిక రంగనాథ్ థర్డ్ రీజన్. థర్డ్, మీరు సినిమా చూసిన తర్వాత యు విల్ ఫీల్ దట్ యు హవ్ సీన్ ఎ ఫెంటాస్టిక్ ఫిల్మ్. ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఒక కమర్షియల్ సినిమా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తోనే అద్భుతంగా తీసి ఒక లవబుల్ ఎక్స్పీరియన్స్తో బయటికి వెళ్తారు. యూ విల్ లవ్ ఇట్. కొత్త సినిమా బేస్ అందరికీ చెప్పాలంటే తెలుగు ఆడియన్స్ కొత్తగా మనం ఏమైనా ప్రయత్నం చేస్తే అది బింబిసారతో ఆగస్ట్ 5th ప్రూవ్ అయింది లాస్ట్ ఇయర్. అలా ఇంకొక కొత్త కమర్షియల్ థ్రిల్లర్ అమిగోస్ అసలు అద్భుతంగా ఉంటుంది సినిమా. ఫేరే కొంచెం అటు ఇటు ఉంటే ఏందో అనుకున్నాం. ఇప్పుడు చూస్తే మీరు ఆ డాట్ కామ్ కూడా ఫేర్ చెప్పేసరికి డబుల్ గ్యాంగర్స్ ఎస్ డబుల్ డబుల్ డాపుల్ డాపుల్ డాఫుల్ చెప్పడు కానీ చెప్పలేదు డాఫుల్ గ్యాంగర్ అంతే బా డాఫుల్ గ్యాంగర్ డాట్ కామ్ లా ఇప్పుడు నేను కొత్తగా వింటున్నా. నిజంగా సినిమా చూస్తే ఇంకా అందరికి తెలుస్తుంది దాంట్లో కోతరు చూస్తారు నిజంగా ఇట్లుంటుందా. మీరు కొత్తగా విన్నారని చెప్తున్నారు కదా, మీరు నంబర్ నాకు అది చెప్పినప్పుడు నేను కొత్తగా ఉందనుకున్నా. డైరెక్టర్ వచ్చి నాకు అది చెప్తే డాఫుల్ గ్యాంగర్స్ అంటే ఏంటి ఏంటిది నేను ఎప్పుడు వెళ్ళా. బట్ ఐ టెల్ యూ దిస్, చేయని కలిసి నా చేతిని ఒకరోజు నేను జిమ్ చేస్తుంటే ఆయన మేము కలుసుకున్నాం. కలిసినప్పుడు నేను మామూలుగా ఏం చేస్తాను అంటే ఒక న్యూ కాన్సెప్ట్ డాపుల్ గ్యాంగర్స్ అంటే అవునా ఏది లైక్ యూ నో లుక్ లైక్స్ దీని మీదే కదా అన్న ఐ నో అబౌట్ దిస్ వెబ్సైట్ అన్నాడు. నేను షాక్ పీపుల్ లో చాలా మంది తెలుసు, తెలియని వాళ్ళకి తెలుసుకుంటారు ఈ సినిమాతో. నిజమే సార్, నాకైతే కొత్తగానే ఉంది. ఇప్పుడు ఒక 90% అయితే మనకు తెలియదు. ఊత అంటే ఎక్కువ ఏడుంటారు అందులో చూస్తుంటారు ఎక్కువ యూత్ ఎక్కువ ఉన్నారు కాబట్టి యూత్ తెలుసు డౌన్లోడింగ్ యూత్ ఎక్కువ తెలుసు మనకు మనకు కొంచెం తెలియదులే. అవును మనకు కొంచెం తపస్సులు ఉంటాం కదా మనం, ఏదో వేరే తపస్సులు ఉంటాం కదా మన మీద మనం ఏదో చేస్తుంటాం ఫర్ యోగం అంతే కదా. మనల్ని మనం తయారు చేసుకునే పనులు ఉంటాం, మిగతా వాళ్ళు ఎట్లా తయారైనారో మనం పట్టించుకోము ఒక్కోసారి. అవునా అంతే కదా సార్, మీరు అందుకే సక్సెస్ అయ్యారు కదా. ఓ మీరు ఈయన గురించి చెప్తున్నారు, మీ గురించి చెప్పుకుంటున్నారు. ప్రపంచం మనకి ఎందుకు, మనం ప్రపంచం చూడాలి, మనం ప్రపంచాన్ని చూడొద్దు మనల్ని ప్రపంచం చూడాలి అనేది ఒక కాన్సెప్ట్ మీద. అందుకే మీరు తిఫల పడతా ఉంటారు. అంటే ఒక్కరిని మనం ఇమిటేషన్ చేసేది మనమే క్రియేషన్ చేయాలి అనేది తపస్సు. ఇన్స్పైర్ అవ్వచ్చు అందుకోసానికి మనకు తెలియదు, అన్ని తెలియాలని రూల్ ఏం లేదు. ఇప్పుడు నాకే తెలియదు కోన్ బనేగా కరోడ్ ఫతి ఫోగ్రామ్ అయితే కాదు, జీకే అలర్జీ పెట్టి చాలా క్లియర్ గా చెప్పేస్తాం మీకు అర్థమైపోద్ది. అందుకనే మనం వీడియో కూడా చేశారు, ఏది డాపుల్ గ్యాంగర్స్ అంటే ఏంటి, అమిగోస్ అంటే మీనింగ్ ఏంటి, ఒక చిన్న వీడియో చేసి క్లారిటీ ఇచ్చారు జనాలకి. ఏమైనా డౌట్ పడుతున్నారేమో అని చాలా క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు మీ ప్రోగ్రామ్ లో ఇంకా క్లారిటీ వస్తుంది. ఇక తెలుగులో మనం పెట్టుకోవాలంటే ఆ పేరు ఏం పెట్టొచ్చు సార్? ఫ్రెండ్స్ డఫుల్ గ్యాంగర్స్. ఫ్రెండ్స్ డఫుల్ గ్యాంగర్స్ ఎందుకు పెడతాం? అమిగోస్ అంటలే నేను, డఫుల్ గ్యాంగర్స్. డఫుల్ గ్యాంగర్స్ కా మనిషిని పోరిన మనుషులు, మనిషిని పోదిన మనుషులు. మనుషులు 7 మంది ఉంటారు. ఇప్పుడు ముగ్గురుతోనే వస్తుండు సారు, ఇప్పుడు 10 తారీఖు ఇడుస్తున్నాడు. 1-0 ప్లస్ అంటే 1+0=1 అంటే ఏక నంబర్ సినిమా అవుతుంది. ఏక నంబర్ ఏది కాదు, 2 నంబర్ కాదు, ఇది ఏక నంబర్ ఉంటుంది. మనం అందరం ఏకాఏకిన అయ్యేలా శుక్రవారమే కదా సార్, శుక్రవారమే మంచి ముహూర్తం అదే ఉంటుంది. ఇక ఊతందరూ అయితే ఆ డాట్ కామ్ కోసం దేవులాడుకొని మరీ పోతారు. సినిమా చూసిన తర్వాత డాట్ కామ్ లో వాళ్ళు ఫోటో పెట్టుకుంటారు. ఇప్పుడు మీకు తెలిసింది కాబట్టి ఇప్పుడు మీరు వెళ్ళి అర్జెంట్ మీ ఫోటో అప్లోడ్ చేయండి. నేను కూడా పెడతా, అందులో ఎవరెవరు ఉన్నారో మీకు పంపిస్తా. పంపించండి, మీ నుంచి నాకు ఇంత మంది చుట్టాలు అయింది సార్ అని చెప్తాను. మళ్ళా చూడు ఆడికే పోతాడు, జూ పార్క్ కే పోతాడు అన్న బాగా ఫ్రేమ్ అనేదంటే సార్. మీ కృషికి మేము ఎప్పుడు ఫాలోవర్స్మే. థ్యాంక్ యూ. తిఫలు వాడి తయారు కావాలంటే ఊత్కు మీరు ఇన్స్పిరేషన్. కనబడకుండా ఉన్నారు, కొట్టిండ్రు, సిస్కు కొట్టిండ్రు బింబిసారతో. ఇప్పుడు మళ్ళా ఇంకో సిస్కు రెడీగా ఉన్నది, కొడతారు గ్రౌండ్లకు 10 తారీఖు వస్తారు కాబట్టి. మంచిగా చెప్పారు ఆ డాఫుల్ గ్యాంగర్ గురించి, ఇంకేమిది ఆయన చేసిన తిఫల్ గురించి, మేనమామ గురించి, ఇంకా ఆమె ఆశిక రంగనాథ్. అంటే కాదు
అనుష్కకు మేనత్త బిడ్డ లేక లేదా అని. ఫోలికలు ఉన్నాయి నువ్వు అందులో పెట్టు, డాఫ్లర్ దాంట్లో పెట్టు, నీకు ఆమెకు దగ్గర ఉంటుంది మేడం. మీతో చాలా విషయాలు మాట్లాడినాం సార్, మంచిగా అనిపించింది. 10 తారీఖు నాడు మా ఊతంతా పోతాం, మళ్ళా సినిమా చూసినాక మళ్ళా పోస్టింగ్లు పెడదాం, ముచ్చట్లు పెట్టుకుందాం అండి. తప్పకుండా. నేను ఏదో క్యారెక్టర్లకు న్యాయం చేయకపోయినా ఏమనుకోవద్దు, నా దువ్వుడు తప్ప ఇవి తప్ప ఏం మారలేదు. చాలా బాగా చేశారు. థ్యాంక్స్ సార్. థ్యాంక్స్. కేర్ టేకర్ సార్ మీరు కూడా. యు ఆల్సో కేర్ టేక్. బై బై.